హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ జగన్ ముహూర్తం పెట్టేశారు ఆంగ్ల పత్రికలో సంచలన కథనం మూడు రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలి ముందడుగు వేయబోతున్నారా దీనికోసం ముహూర్తాన్ని కూడా ఖాయం చేసుకున్నారా వచ్చే దసరా నాటికి విశాఖను పరిపాలనా రాజధానిగా బదలాయించబోతున్నారా అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది అక్టోబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తోందని ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది దేవీ నవరాత్రులు ఆరంభమయ్యే సమయానికి విశాఖ నుంచి పరిపాలన కొనసాగించవచ్చునని పేర్కొంది ప్రభుత్వంలోని అత్యంత విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆ దినపత్రిక ఈ కథనాన్ని రాసుకొచ్చింది రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో కొంత ఆలస్యం ఏర్పడినప్పటికీ అది పూర్తిగా వెనక్కి వెళ్ళలేదు మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ విషయం తేట తెల్లమైంది మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తన ప్రసంగంలో స్పష్టం చేశారు దీనితో ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటనేది వెల్లడైంది రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంలో ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారని అధికార వర్గాలు స్పష్టం చేసినట్లు ఆంగ్ల దినపత్రిక కథనం పేర్కొంది వచ్చే అక్టోబర్ నాటికి తరలింపు ఖాయమని అంచనా వేసింది అక్టోబర్ ఇరవై తేదీన విజయదశమి అప్పటికల్లా ముఖ్యమంత్రి తన కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నట్లు తెలిపింది తొలిదశలో ముఖ్యమంత్రి కార్యాలయం క్యాంప్ ఆఫీస్ అనంతరం సచివాలయం కూడా మార్చబోతున్నారని స్పష్టం చేసింది భీమిలి సమీపంలో మూతపడిన ఓ ఇంజనీరింగ్ కళాశాల భవన సముదాయాన్ని తాత్కాలికంగా సచివాలయంగా మార్చవచ్చునని ఈ కథనం ద్వారా తెలుస్తోంది విశాఖ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిని ఆనుకుని ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో పైడా గ్రూపునకు చెందిన రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తారంటూ ఇదివరకే వార్తలు వెలువడ్డాయి పైడా ఇంజనీరింగ్ కాలేజీ కాగా మరొకటి కౌశిక్ ఇంజనీరింగ్ కాలేజ్ సుమారుగా ముప్పై ఎకరాల్లో ఇవి ఉన్నాయి మాజీ ముఖ్యమంత్రి కె రోషయ్య అల్లుడు పైడా కృష్ణప్రసాద్కు చెందిన కళాశాలలు అవి నాలుగేళ్ల క్రిందటే కౌశిక్ ఇంజనీరింగ్ కళాశాల మూతపడింది ప్రస్తుతం పైడా ఇంజనీరింగ్ కళాశాల మాత్రమే నడుస్తోంది అందులో కూడా రెండేళ్ల నుంచి అడ్మిషన్లను నిలిపివేశారు వాటిని సచివాలయంగా మార్చవచ్చునని సమాచారం అక్టోబర్ ఇరవై తేదీ నాటికి సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తారంటూ ఇదివరకే వార్తలు వచ్చాయి దీనిని బలపరుస్తూ ఈ కథనం వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర స్వామి సూచనల మేరకు దసరా నాటికి సచివాలయాన్ని తరలిస్తారంటూ వార్తలు వచ్చాయి దీనిని విశాఖ శారదాపీఠం తోసిపుచ్చింది తాము ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వలేదని స్పష్టం చేసింది అయినప్పటికీ అదే ముహూర్తాన్ని వైఎస్ జగన్ ఖాయం చేసుకున్నారంటూ తాజా కథనం స్పష్టం చేసింది